నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రాణి. మాది వీఫన్ ఇచ్చిన మా తినాలండి. నాకు వచ్చిన కామెంట్లో గూగుల్ రివ్యూలో మీ వీఫన్ ఇచ్చిన మాల గురించి పాయింట్స్ తక్కువ ఉండేదని అడిగారండి. దాని గురించి మీకు క్లారిఫికేషన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను అండి. యాక్చువల్గా అండి, ఫర్నిచర్ షాప్కి రివ్యూస్ ఎక్కువ రావండి. ఎందుకంటే పెద్ద పెద్ద షాపులు ఉంటాయి, స్టాఫ్ ఎక్కువ మంది ఉన్నా కానీ షోరూమ్ మొత్తంలో అన్ని స్టోర్లో చూపించి తిరిగి వచ్చేసరికి బాగా టైం పట్టింది. బిజినెస్ ఎక్కువగా ఉన్న రోజుల్లో సర్వీస్ అంత అందించలేరు. ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్ 3-4 అవర్స్ 6 అవర్స్ డే మొత్తం ఉన్న రోజులు కూడా అన్ని సెలెక్ట్ చేసుకునేసరికి ఆ టైంలో ఇంకో కొత్త కస్టమర్ వచ్చినప్పుడు మనం సర్వీస్ అందించలేం. అదొకటి. రెండవది, అంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే ఒక్క షాప్, గోల్డ్ షాప్ అనుకోండి, ఓనర్ అక్కడ కూర్చొని ఉంటే స్టాఫ్ 10 మంది ఎదురుగా ఉంటారు, ఆయన చెప్పినట్టుగా వర్క్ చేస్తారు. ఈ స్టోర్లో 10 మంది ఉన్న 10 మంది ఒక్కొక్క ఫ్లోర్లో ఇద్దరు ఒకళ్ళు ఉండేసరికి ఎవరెక్కడ ఉంటారో తెలియదు. సర్వీస్ అంత కరెక్ట్గా రాదు. నానే కాదు, ఏ ఫర్నిచర్ షాప్ అయినా సరే సర్వీస్ అంత కరెక్ట్గా ఇవ్వలేరు. బిజినెస్ లేకపోతే ఇస్తారు. బిజినెస్ ఉంటే కస్టమర్ అడిగే ప్రశ్నలు అన్నిటికీ అందరికీ అంత తెలివితేటలు ఉండవు కదండి, అంత నాలెడ్జ్ ఉండదు కదా. ఎవరో ఒకళ్ళు ఆ రోజు సపోజ్ ఒక కస్టమర్ వచ్చారు, సేల్స్ మ్యాన్ సెలవు పెడతాడు. ఇంకో విషయం తెలుసండి, బేరాలు ఉన్న రోజుల్లోనే సేల్స్ మ్యాన్ కూడా సెలవులు ఎక్కువ పెడతారు. బేరాలు ఎప్పుడుంటాయి? పండగ సీజన్లో, పెళ్ళిళ్ళ సీజన్లో ఉంటాయి. వాళ్ళకి పండగలను లేదా పెళ్ళిళ్ళను వాళ్ళు స్టాఫ్ సెలవు పెడతారు. ఆ టైంలో ఏమవుతుంది, కస్టమర్స్ ఎక్కువ వస్తారు చెప్పటంలో. అప్పుడు ఏం చెప్తాడు, కోపం వచ్చి స్టోర్ మీద వీళ్ళ దగ్గర సర్వీసు సమాధానం చెప్పేవాళ్ళు లేరు, మర్యాద ఎక్కువ ఇవ్వలేదని రివ్యూలో తక్కువ పెడతారు. మళ్ళీ ముఖ్యంగా మా స్టాఫ్కి వచ్చారు, అంతా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, సూపర్ అని పెట్టేవాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా సరే, ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారండి, సూపర్గా ఉంది సినిమా, విజిలేస్తారు, డ్యాన్స్ వేస్తారు, వచ్చేస్తారు. బాగలేదు, ఏం చేస్తారు, సీటు చించి వచ్చేస్తారు. ఎక్కువ అందరు కాదులేండి, కొంతమంది కోపం చెత్తలాగా ఉంది సినిమాకి వెళ్ళి చెత్తలాగా ఉంది సీట్ చించాల్సి అంటే అక్కడ చూపిస్తారు ఆ కోపాన్ని అక్కడ చూపిస్తారు. అట్లాగే రివ్యూలు కూడా నచ్చకపోతే వెంటనే సుత్తి రేట్లు ఎక్కువ ఏదో పెట్టేస్తారు కామెంట్. నచ్చింది అనుకోండి కామెంట్ 100 మందికి 90 మందికి నచ్చితే ఒకళ్ళు ఇద్దరు పెడతారు, 100 మందిలో ఒకళ్ళిద్దరు నచ్చకపోతే ఆ ఇద్దరు కంపల్సరీ కామెంట్ పెడతారు. ఇంకా ఎన్ని జనరల్గా ఉన్న కామెంట్స్ అందరికి ఫర్నిచర్ షాప్లో జరిగేది. కానీ నాకు వచ్చేసరికి ఇంకొకటి ఉంది, నాకు ఇచ్చిన ఏంటంటే ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా, ఫర్నిచర్ ఉన్నది ఉన్నట్టుగా చెబుతా, ఇది ఇరిగిపోయిద్ది, ఇలా కొనుక్కోవద్దు, పరుపు చింపి చూపిస్తా, ఇలా ఉండిద్ది, ఇది ఇట్లా బాగోదు, ఇది బాగుండిద్ది. దీనివల్ల ఏమవుతుందంటే వేరే ఫర్నిచర్ షాపుల వాళ్ళకి కానీ లేకపోతే పరుపుల కంపెనీ వాళ్ళకి కానీ ఒక రకమైన ఎంత అయినా తోటి వ్యాపారస్తు ఉంటే కోపమో ఈగోనో ఏదో ఉండిద్ది కదండి, వెంటనే వాళ్ళే పెట్టేస్తారు, వాళ్ళ మనుషులైనా పెడతారు. అయినా మనం ఆపలేంగా, మాకు ఎక్కువ ఉంటుంది ఇంకా. ఎందుకంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఇలా చెప్పేసామనేసరికి ఎక్కువగా ఉండిద్ది. కంపెనీల వాళ్ళు, పరుపులు కంపెనీల వాళ్ళకు ఉండొచ్చు, పరుపులు వ్యాపారస్తులకు ఉండొచ్చు. గూగుల్ రివ్యూలో తగ్గటానికి కారణాలు నేను మీకు చెప్పానండి. ఈ విషయాలన్నీ మీరు గ్రహించి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ఇక నుంచి మీరు ఎవరైనా సరే మా షాప్కి వచ్చి నచ్చకపోతే నచ్చలేదని పెట్టారు కాదండి, నచ్చినా కూడా నచ్చిందని పెట్టండి, అదొక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మా షాప్ వచ్చేసరికి లో రేంజ్ అసలు ఉండదండి. లో రేంజ్ అంటే సపోజ్ 6-6 మంచమే ఉందనుకోండి, మా దగ్గర 17,000-18,000 స్టార్టింగ్, 50,000 దాకా ఉంటాయి. బయట 10,000-12,000 అమ్ముతారు వేరే మంచాలు, అవి నా దగ్గర ఉండవు. నా వీడియోలో రేట్లు తక్కువ అన్నారు కదని షాప్కి వచ్చి 12,000-10,000 మంచం లేదా అంటే మీ దగ్గర రేట్లు ఎక్కువ, మీరేం చెప్పేదోటి చేసేదోటి అని రివ్యూలు పెట్టేస్తారు. అదొకటి అర్థం చేసుకోండి. చీప్ క్వాలిటీ అంటే 15,000-14,000 మంచం ఉండిద్ది, ఐరన్ కాట్ ఉండిద్ది, గట్టిగా ఉండిద్ది. అంటే ప్రతి దాంట్లో గట్టితనం మంచిదే అమ్ముతాను నేను, రేటు తక్కువలో పెట్టినా మంచిదే ఉండాలి నా పాలసీ. అలాగా తక్కువ రేటు వచ్చేసరికి తక్కువ క్వాలిటీ అమ్మ, తక్కువ రేటు ఉంటే గట్టిగా ఉండాలి నా పాలసీలో. ముందు నాకు నచ్చాలి కస్టమర్కి తంగ తర్వాత, అంటే ముందు నేను కస్టమర్కి తీసుకెళ్ళి నాకు ఇవాళ నచ్చి తీసుకెళ్ళిన రేపొద్దున ఇబ్బంది పడతాడు అని తెలిస్తే కొన్ని తక్కువ క్వాలిటీ ఐటమ్స్ కొన్ని పెట్టను. పరుపులు ఉంటాయండి, ఈపీ షీట్ పరుపులు నేను అమ్మనం. 3 స్టోర్లో ఒక స్టోర్లో అమ్మ, మిగతా స్టోర్లో అమ్మనం. అప్పుడు ఈ స్టోర్కి వచ్చిన వాళ్ళు పెట్టేస్తారు తక్కువ రేట్లలో పరుపులు ఎక్కువ అని. ఆ పరుపు మంచిది కాదని ఉద్దేశంతో నేను ఒక చాట అమ్మను, ఒక చాట అమ్ముతా. ఇట్లాంటి క్వాలిటీ తక్కువది అమ్మను. అలాగే కొంతమంది ఊహించుకొని వస్తారు, యూట్యూబ్లో ఇంత పెద్ద స్టోరు, 4 లక్షల రూపాయల సోఫా లెదర్ సోఫా ఉండిద్ది, లేకపోతే 1 లక్ష రూపాయల్లో టర్కీ మంచం ఉండిద్ది, 10 మంది కూర్చునే డైనింగ్ టేబుల్ ఉండిద్ది అని వస్తారు. వాళ్ళ దగ్గర ఉండవు మా దగ్గర అలాంటివి, అంత రేంజ్కి కూడా అమ్మను నేను. మిడిల్ క్లాస్ నా దగ్గర వచ్చేదల్లా మిడిల్ క్లాస్, వాళ్ళ డబ్బులకి ఒక 10,000 పెట్టి ఒక వస్తువు కొంటే ఆ 10,000 వస్తువు వాళ్ళకి వెళ్ళగలగాలి, ఉపయోగపడే వస్తువులే ఉంటాయి. ఈ లో రేంజ్ వాళ్ళు, హై రేంజ్ వాళ్ళకి స్టోర్ నచ్చక పెట్టేస్తారు. మీకు ఒకటేనండి, నాది వీఫర్నిచర్మల్ .com వీఫర్నిచర్మల్ .com లోకి వెళ్ళి నా అన్ని ఐటమ్స్ పెట్టేసాను, నా దగ్గర ఏం ఐటమ్స్ ఉంటాయి అనేది.
ఆ ఐటమ్సే ఉంటాయి, దానికి మించి ఐటమ్స్ ఉండవు, కాస్ట్లీ ఐటమ్స్. దాంట్లో సోఫాలు, మంచాలు, డైనింగ్ టేబుల్స్ అన్నీ పెట్టాను, అన్ని ఫోటోలు చూసుకోండి, ఆ ఐటమ్సే ఉంటాయి. సపోజ్ నేను 100 మంచాలు 100 సోఫాలు పెట్టాను వెబ్సైట్లో, ఆ మంచాలు అమ్మనియే ఉంటాయి, అమ్మనే అసలు పెట్టను నేను. అసలు అవి నచ్చితే రండి షోరూమ్కి, దానికి మించి ఓవర్గా ఉండి మాత్రం ఉండవని కోరుకుంటున్నాను. అలాగే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి, చాలామంది నాకు వాట్సాప్ ఉంది 9392912609 05 కానించి 09 వరకు 5 ఫోన్లు ఉన్నాయండి. ఈ నెంబర్లన్నిటి మీ పరుపు చాలా బాగుందండి, అద్భుతంగా ఉందండి, మేము ఊహించిన దానికన్నా చాలా బాగుందండి, మీ నిజాయితీ కనబడుతుందండి, మెసేజ్లు రోజుకి 100లు వస్తున్నాయి. ఇవన్నీ నాకు గూగుల్లో రివ్యూలో పెట్టమని కోరుకుంటున్నా, లేకపోతే యూట్యూబ్ వీడియోలోనే పెట్టండి. పొగడ్తలైన పర్సనల్గా పెడుతున్నారు, రిమర్స్ ఉంటే అక్కడ పెడుతున్నారు. ఇది ఒక్క రిక్వెస్ట్ మీరు కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కామెంట్ ఏదైనా ఉంటే కనుక యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో వీడియో కింద పెడతారని కోరుకుంటూ, గూగుల్ రివ్యూలో కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.